అప్పుడే వచ్చేసారా? Yo, hi crazy guys, welcome back to our channel Crazy Guy Vlog. So guys, very good news. My next vlog Dubai lo undabotundi. So nenaithe ippudu Dubai start avutannanu, almost time aipotha undi. సో ఇక లేట్ చేయకుండా ఈ హడావిడి డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా డైరెక్ట్ గా మిమ్మల్ని దుబాయ్ లోనే మీట్ అవుతా. సో స్టే ట్యూన్డ్ అండ్ కమ్ ఆన్. సో గైస్ ఫైనల్లీ మనం అయితే దుబాయ్కి వచ్చేసాం. మీకు నా వెనక కనబడుతుంది కదా, అదే దుబాయ్ సిటీ అన్నమాట. దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుంది. దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుంది. సో ఇదే మన దుబాయ్ సిటీ. సో దుబాయ్ సిటీ ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళడానికైతే మనం టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ టైమింగ్స్ చూసారా, ఈవినింగ్ 4 నుంచి 10 వరకు అలో ఉంటుంది అనమాట. పర్ హెడ్ టికెట్ ప్రైస్ 60 రూపీస్ పడింది. ఇక టికెట్ వాడికి ఇచ్చామంటే వాడు పర్రెంజ్ ఇంచేసి ఇంకా మనల్ని దుబాయ్ లోపలికి అలో చేస్తారనమాట. వావ్, క్రేజీ ఆర్కిటెక్చర్. కానీ ఇదైతే ఆర్కిటెక్చర్ కాదు, ఇది కంప్లీట్ కార్డ్బోర్డే. ఎక్కుతున్నంతసేపు ఎక్కడ పడిపోతామా అని డౌట్ వచ్చింది. ఓరి నాయన, ఏంది ఇదే? మామూలు షాక్ కాదు అయ్యా, ఇది దుబాయ్ సిటీ అని చెప్పి ఇక్కడ ట్విన్ టవర్స్ కనిపిస్తున్నాయి. నాకు లండన్ బ్రిడ్జ్ కనిపించింది. దుబాయ్లోకి ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? దుబాయ్ ఫ్రేమ్ కనిపించింది. దుబాయ్ ఫ్రేమ్ లోపల బుర్జ్ ఖలీఫా. వాహ్, క్రియేటివిటీ అంటే మన నెల్లూరు వాళ్ళదే, దాని తర్వాత ఎవరైనా. సో ఎలాగో లోపలికి వచ్చాం కాబట్టి ఒకసారి చూద్దాం. బేసికల్లీ మనకు ఒక్క టికెట్ మీద 5-6 దేశాలు విజిట్ చేసే భాగ్యం దొరికిందని ఫీల్ అవ్వాల్సిందే. ఈ లండన్ బ్రిడ్జ్ పైకి ఎక్కే అవకాశం వచ్చింది మనకు ఫైనల్లీ. సో ఇంకా లండన్ బ్రిడ్జ్ పైకి ఎక్కుదాం రండి మీరు కూడా. ఏవో నాకు డౌటే ఉంటుందో పడుతుందో అని. సో మొత్తానికి ట్రై చేశా. అక్కడ చూడండి పైన, అంటే ఇదంతా కార్డ్బోర్డే మొత్తం ఆల్రెడీ ప్రింటెడ్ కాబట్టి చూడడానికి మంచిగానే ఉంది. అక్కడ ఒకడు ఫోటో దిగుతా ఉన్నాడు, గంటలు ఫోటో తీసుకుంటానే ఉన్నారు. గ్యాప్ ఇస్తే ఒక 2 ఫోటోలు తీసుకున్నాం, తమ్నైల్ పనికి వస్తుంది అనుకున్నాం, కుదరలే. మనకెందుకులే ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ థింగ్స్ అన్నీ. రండి ఒకసారి ఓవరాల్గా బ్రిడ్జ్ని ఒక లుక్ వేసుకొని బయటకు వెళ్దాం. సో ఓకే, బ్రిడ్జ్ అంతా చూడడానికి బాగుంది, బట్ అటు ఇటు ఉన్న కేబుల్స్ మాత్రం ఊగుతున్నాయి. వాటిని పట్టుకోకుండా ఉండడమే బెటర్ అనుకుంటా. సో బ్రిడ్జ్ పై నుంచి మనకు అన్నీ క్లారిటీగా కనబడతా ఉన్నాయి. ఫ్రేమ్, హోటల్, అక్కడ ఒక చిట్టి చందమామ ఉంది, టవర్స్, ఫ్రేమ్స్. ఓకే, ఫైనల్గా అంతా మంచిగానే ఉంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ట్విన్ టవర్స్ క్లీన్గా కనిపిస్తూ ఉన్నాయి. ఒక షార్ట్ వేసుకున్నాం ట్విన్ టవర్స్. బేసిక్గా ట్విన్ టవర్స్కి ఆ లైటింగ్ ఎఫెక్టే చాలా మంచిగా అనిపించింది, ఆ గోల్డెన్ ఎల్లో కలర్. యాక్చువల్లీ అది 2 పీసెస్గా కనబడతా ఉంది. మన వాళ్ళు అక్కడ ఫెన్సింగ్ వేసినా కూడా ఫెన్సింగ్ దూకి అవుట్ పక్క వెళ్ళి ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు. కూలిపోయిన దాన్ని వీళ్ళు ఎక్కడ మళ్ళీ కూల్ చేస్తారేమో అని ఒక డౌట్ వచ్చింది నాకైతే. సో ఇంతే, అంటే మన లండన్ బ్రిడ్జ్ జర్నీ అయిపోయింది. ఇప్పుడు మనం బ్రిడ్జ్ నుంచి బయటికి రావాల్సిన సమయం ఆసన్నమైనది. అరే, బ్రిడ్జ్ పక్కనే కొన్ని ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. అంటే ఇవి నేను ఎప్పుడో చెన్నైలో ఉన్నప్పుడు చూసాను, మళ్ళీ ఇప్పుడు చూసిన. అద్దాడో డైనోసార్ని పట్టుకొని లాగుతా ఉన్నాడు. సో ఆ టైప్ ఆఫ్ ఫొటోస్ మనం కూడా ఒక 2-3 క్లిక్ చేసుకున్నాం. అవన్నీ ఇంకా ఎండ్లో ఒకసారి ప్లే చేస్తా, ఆర్ఎల్స్ మనం ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా చేస్తా. ఒకసారి లుక్ వేయండి. వద్దలే, ఇక్కడ బుడ్డోడు ఏదో చేస్తా ఉన్నాడు. వేసేసాడు ఇంటెలిజెంట్ గాయ్. సరే ఓకే అండి, మనం తర్వాత యూనివర్సల్ స్టూడియోకి వచ్చాం. చూసారా, మన 60 రూపాయల టికెట్తో మీకు యూనివర్సల్ స్టూడియోని కూడా నేను చూపెడుతున్నాను. క్రేజీ అబ్బా, ఏందో ఇలాంటివి ఒకటి పెట్టారు, ఒక 4-5. సో ఇక్కడ న్యూమరాలజీ చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు, ఒక 4 లాంగ్వేజ్, తమిళ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఇంకా అవన్నీ క్రాస్ చేసిన తర్వాత మనం ఎంటర్ అయ్యేది వచ్చి షాపింగ్ ఏరియా. సో ఇక్కడ చిల్డ్రన్స్కి అండ్ గర్ల్స్కి ఎక్కువ ఉన్నాయి, ఐ మీన్ ఉమెన్ థింగ్స్. ఇదంతా కంప్లీట్ ఉమెన్ రిలేటెడ్ షాపింగ్. వాళ్ళైతేనే కదా ఎక్కడికి పోయినా గుంపులుగా షాపింగ్ చేస్తూ ఉంటారు, మన చేత ఖర్చు పెట్టిస్తూ ఉంటారు. ఏదైనా 15 రూపీస్ అంట. అప్పటికి కూడా ఫుల్గా ఉన్నారు, రష్గా. నాకైతే ఇవన్నీ ఫొటోస్కి మంచిగా ఫ్రేమ్ విత్ లైటింగ్ కదా, అంతా బాగున్నాయి. బ్యాంగిల్స్ మాత్రం జిగేలు అంతా కనిపించాయి. అందుకని ఒకసారి అట్లా కెమెరాని అట్లా తిప్పుకుంటూ వచ్చేసే దాని మధ్యలో నుంచి. అండ్ ఇక్కడ కీ చైన్స్, కస్టమైజ్డ్ కీ చైన్స్ అంతా చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ అయిన ఎగ్జిబిషన్ అసలు మనం చూడడం చాలా కష్టం అనుకుంటా. ఇక్కడ టాటూ షాప్ కూడా ఉంది. సో నా పర్సనల్ అడ్వైస్ ఏంటంటే ఇలాంటి ప్లేసుల్లో టాటూలు అస్సలు వేయించుకోవద్దు. అండ్ అలా కొంచెం ముందుకెళ్ళామంటే ఇక్కడ ప్లే ఏరియా అనమాట. అక్కడ మీకు తెలిసే ఉంటుంది కదా ఎగ్జిబిషన్లో అలా గ్లాసులు ఉంటాయి, కొట్టారంటే పైన టెడ్డీ బేర్ ఇస్తారు. అవి పడవు, ఎప్పటికీ ఎన్నోసార్లు ట్రై చేసి ఉంటాం ఎప్పటికే. సో ఇదైతే బాల్స్ గేమ్స్. ఇక్కడ బాల్స్ వచ్చిన తర్వాత కౌంట్ చేసిన తర్వాత ఏ గిఫ్ట్ అయితే ఆ గిఫ్ట్ ఇస్తారు మనకు. ఇది వచ్చి రింగ్ స్టాల్. సో రింగ్ గేమ్ గురించి మీకు స్పెషల్గా అయితే చెప్పనవసరం లేదు. రింగ్ వేస్తే మనకి ఏదొస్తే అది మనకి ఇచ్చేస్తారు అనమాట, ఒక్క వాళ్ళ గల్లా పెట్టి తప్ప. ఆ తర్వాత ఇది వచ్చి షార్ట్ గేమ్స్ అన్నారు, ఏదో గన్ గేమ్, ఐ మీన్ బెలూన్ షూటింగ్ గేమ్. ఇదైతే మ్యాండేటరీ అనమాట ఎగ్జిబిషన్లో, తప్పకుండా ఉండాల్సిందే. అగైన్ ఇది కూడా గ్లాసెస్ ప్లేస్లో చెంబులు పెట్టారు. సో నేను వీటికంతా డబ్బులు వేస్ట్ చేయదలుచుకోవాలా. అండ్ ఇక్కడ వచ్చి న్యూ గోకుల్ చాట్ బండార్ ఉంది, ఐ మీన్ గోబీ బజ్జీ, ఫుడ్ కావాలనుకుంటే అక్కడ తీరొచ్చు అనమాట. అండ్ జైంట్ వీల్ ఎక్కదాం అనుకున్నా కానీ, అంటే పైన నుంచి మొత్తం కవర్ చేసుకోవచ్చు అని, బట్ కానీ జైంట్ వీల్ కింద చాలా పెద్ద క్యూ ఉంది. సో అంత టైం టేకింగ్ ప్రాసెస్ అవసరం లేదని ముందుకు వచ్చాం. ఇక్కడ అతను ఒక ఆర్టిస్ట్ కనిపించారు అనమాట, డ్రాయింగ్ వేస్తూ చాలా మంచిగా వేశారు, అందుకే నేను వెళ్ళి దాన్ని షూట్ చేశా. ముందు కూర్చో అన్నారు కదా యాస్టీస్, అట్లాగే కొంచెం మంచి షేడ్ ఇస్తా సూపర్ వేస్తా అన్నాడు. 300 రూపీస్ అన్నారు పర్ పెయింటింగ్, ఐ మీన్ పర్ ఆర్ట్కి. సో ఫైనల్లీ మనకు ఢిల్లీ మసాలా అప్పడం షాప్ అయితే కనిపించింది. జనాలు హడావిడిగా ఉన్నారు. సో మనం కూడా ఒక అప్పడం తీసుకున్నాం, ఆంటీ ఒక అప్పడం ఎత్తుకుపోతా ఉంది. సో మనం ఇంకెందుకు లేట్ చేయడం అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళి ఒక టికెట్ తీసుకున్నాం. టికెట్ ప్రైస్ 60 రూపీస్. ఎగ్జిబిషన్ ఎంట్రీ 60, టికెట్ ప్రైస్ 60. ఒక అప్పడంని అలా ఆయిల్లో వేసి స్వయం 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 అని తిప్పాడు. అప్పడం ఇమ్మీడియట్గా పెద్దదైపోయింది. సరే ఇక పెద్దదైంది చాలే భయ్యా ఎత్తేసేయ అన్నాం. ఇంకా మా తెలుసులే పోయి అన్నట్లు ఎత్తాడు ఆయన. ఇంకా నేను ఫస్ట్ టికెట్ ఇచ్చి పరిగిస్తే ఇప్పుడే వేసినప్పుడు నాకు కావాలంటే లేదు, దాని చుట్టూ ఒక పొడి చల్లుతా అన్నాడు. సరే ఎక్కువ చల్లి అని చెప్పి పొడి ఫుల్గా చల్లించుకున్నా, ఏదో పెద్ద తినేవాళ్ళగా. అంతే అప్పడం చేతికి వచ్చిన తర్వాత ఏదో అంతమంది జనాల్లో దాన్ని పగలకుండా లాక్కురావడం ఒక పెద్ద టెన్షన్ అయింది. సో అలా అప్పడం నా చేతికి వచ్చంగానే ఒక్కసారి కొరకదాం అనుకున్నా, కానీ నిల్చొని తింటే కష్టమైపోద్ది, కూర్చొని తిందామని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటే లేదు ఫస్ట్ అయితే టెస్ట్ చేయాలి తర్వాత కూర్చుందాం అని ఒక ముక్క అట్లా కొరికి అట్లా పెట్టా. క్రేజీ. ఇది యాక్చువల్లీ మన ఇంట్లో తిన్నట్లే ఉంది, కానీ ఆ పొడే దీనికి స్పెషల్ యాడ్ ఆన్. మా కెమెరామ్యాన్ నువ్వే ఆత్రంగా తింటున్నావు, ఒకసారి మాకు కూడా చూపి అంటే అట్లా చూపించా. సో ఫైనల్లీ అప్పడం కంప్లీట్ అయిన తర్వాత అలా ముందుకు వస్తే మనకి ఇక్కడ కిడ్స్ జోన్ కనిపించింది అనమాట, పిల్లలు ఆడుకునే అంతా. సో ఇలాగా వాళ్ళ కోసం అని 2 కప్స్ లాగా పెట్టి వాటిలో గర్రా గర్రా తిరుగుతూ ఉన్నారు. సో అప్పటికి జైంట్ వీల్ ఎక్కదామనుకున్నా, నాకు అయినా క్రౌడ్ చూసి ఓకే లైట్ ఈసారి చూద్దాంలే అనుకున్నా. సో ఇక పక్కనే ఒక ఐస్ క్రీమ్ బండి ఉంది, ఐస్ క్రీమ్ తిందాం అనుకుంటే ప్రైస్ చాలా ఎక్కువ చెప్పాడు. సో ఇక చేసేదేం లేక స్కిప్ అని చెప్పాం. పక్కనే ఒక ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. చిల్డ్రన్ అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఎక్కున్నారు. ఇక వాళ్ళు గెట్ రెడీ చిక్కు 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 గోబీ వేస్తూ ఉన్నాడు ఫ్రెష్గా, కానీ చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు దానికోసం. అండ్ ఇక నాకు స్పెషల్గా ఇక్కడ స్మోక్ బిస్కెట్ కనిపించింది, నేను ఎప్పుడు ట్రై చేయలే. ఇంకా తిందాంలే అని ఒకసారి వెళ్ళా అనమాట. అక్కడ ఒకసారి చెక్ చేసా ఏం బిస్కెటా అని చూస్తే ఇదంతా వేఫల్స్, ఈ వేఫర్ బిస్కెట్స్. అండ్ ఇది వచ్చి నైట్రోజన్ అనమాట, లిక్విడ్ నైట్రోజన్, పొగలుస్తూ ఉన్నాయి బుస్ అని చెప్పి టికెట్ తీసుకోవడానికి వెళ్ళాను. సరే ఈ లోపల ఇక్కడ చూద్దాం అనుకుంటే కొలంబస్ కూడా స్టార్ట్ అవుతూ ఉంది స్లోగా. ఈ కరుపులు హడావిడిగా ఉండింది. ఈ లోపల అక్కడ టీవీ ప్లే చేశాడు అనమాట, దాన్ని ఎలా తినాలి అని బుస్ బుస్ అని పొగలుస్తూ ఉన్నాయి. ఓకే ఫైన్ మనం కూడా ట్రై చేద్దాం అని చెప్పి వెళ్ళి టికెట్ తెచ్చుకుంటే 50 రూపీస్ తీసుకున్నారు. భయ్యా అద్దో లిక్విడ్ నైట్రోజన్ పోసేడు దాంట్లో, ఇంకా ఏముంది అట్లా ఎత్తుకొని నోట్లో పెట్టేయడమే దాన్ని ఎత్తి. సరే ఒకసారి ట్రై చేస్తా. అమ్మో పొగలొస్తూ ఉన్నాయి బుస్. నాకు తెలియలే ఫస్ట్ టైం అది ముక్కులో నుంచి వస్తున్నాయి నోట్లో నుంచి వస్తాయని. తర్వాత మా వాడు వచ్చి లేదన్నా నువ్వు నోరు మూసుకోవాలి, లేదంటే ముక్కులో నుంచి నోరు మూసుకుంటేనే ముక్కులో నుంచి వస్తాయి అన్నాడు. సరే ఒకసారి నోరు మూసుకొని ట్రై చేస్తాను, ముక్కులో నుంచి బుస్ అని వచ్చాయన్నమాట. ఇంకా పక్కనే గోలీ సోడా కనిపించింది. సో ఇంకే ఫుడ్ ఐటమ్స్ వద్దులే మనకు అని చెప్పి లైట్ తీసుకుంటా కొంచెం అలా ముందుకు వెళ్ళంగానే చికెన్ కబాబ్ కానీ సాటర్డే మమ్మల్ని బాగా డిసప్పాయింట్ చేయడం వలన వాసన చూసి అక్కడి నుంచి బయటికి రావడం జరిగిందనమాట, చేసేదేమీ లేక. ఇంక ఇక్కడంతా చిన్న పిల్లకాయలు ఆడుకునేదానికే చాలా ఉన్నాయి, లైక్ చిన్న చిన్న జైంట్ వీల్స్ అండ్ అలాగా. సో అక్కడ నుంచి అలా కొంచెం ముందుకు రాగానే మాకు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ అనిపించింది అనమాట. హ్యాంగ్ అవ్వాలి 2 minutes విన్ ఏ ప్రైజ్ అన్నారు. సో ఇక చేసేది ఏముంది, నేను హ్యాంగ్ అవుదాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఎందుకు ఆ పైప్కి డ్యామేజ్ అవుతుందేమో అన్నట్లుగా నేను అవ్వకుండా మా తమ్ముడు చేత అయిపోద్దామని చెప్పి ఒక 50 రూపీస్ టికెట్ తీసుకున్నా. సరే ఈ లోపట అక్కడ చిన్నపిల్లకాయలు ఏందో సైన్స్ అని స్విమ్మింగ్ పూల్లో ఏదో చేస్తూ ఉన్నారని వెళ్ళాను. ఎప్పుడో చిన్నప్పుడు ఇలాంటివి చేద్దాం అనుకున్నాం కానీ మాకైతే కుదరలా, బట్ ఇలా దొరికాయి ఆడుతా ఉన్నారు. సరే ఈ లోపల మా వాడు టైం వచ్చిందని పిలిచారు, సరే ఎక్కాడు. మా వాడు బాగా ఊగుతానే ఉన్నాడు, ఆల్మోస్ట్ అలా ఊగద్రా అన్నా కూడా ఊగుతానే ఉన్నాడు. బట్ హీ డీడ్ తెలుసా, అప్రాక్సిమేట్లీ 1 minute 30 seconds ఉన్నాడు. ఇంకొక 30 seconds ఉంటే విన్ అయ్యి ఉండేవాడేమో, బట్ కానీ హ్యాండ్స్ పెయిన్ వచ్చేసే అన్న, ఏదో గ్రావిటీ కిందకి లాగేస్తుంది అన్నట్లు చెప్పాడనమాట. బేసికలీ ఈజ్ ఎ సైన్స్ స్టూడెంట్, సో తప్పదు కదా ఇలాంటివన్నీ చెప్పిన తర్వాత ఇంకా దిగేయడం జరిగింది. 1 minute అనుకున్నాడు, బట్ కానీ 30 seconds ఎక్స్ట్రా ఉన్నాడు అనమాట. సో అప్రిషియేషన్గా మేము అందరం క్లాప్స్ కొట్టి కంగ్రాట్స్ అని చెప్పాం. అండ్ ఇక్కడైతే చిన్నపిల్లకాయలకి జాడు వాళ్ళ బెలూన్స్ థింగ్స్ అంతా అయిపోయి హ్యాపీగా వాళ్ళు ఇంకా లాస్ట్లో ఎంజాయ్ చేశారనమాట. ఇక్కడ వచ్చి జంపింగ్ జంపక్ అని ఎగురుతూ ఉన్నారు. సో ఫైనల్గా ఇదైతే మన ఎగ్జిబిషన్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది, దుబాయ్ ఎగ్జిబిషన్ నెల్లూరు YMCA గ్రౌండ్. సో ఓకే, ఇంకా మనం బయటికి వెళ్ళాల్సిన టైం ఆసన్నమైంది. కానీ ఇతను వచ్చి లేదు మేము బయటికి పంపించలేమన్నారు. సో బ్రిడ్జ్ హైజాక్ చేశాడేమో అనుకున్నా, లేదు అయ్యా అక్కడ నుంచి ఎక్కువ జనాలు వస్తున్నారు అందుకని ఇక్కడ నుంచి పంపించండి ప్లీజ్ అని అడుక్కున్న తర్వాత పంపించాడు. సో ఫైనల్లీ అలా బయటకు వచ్చిన తర్వాత మా బండ్లు ఎక్కడున్నా ఎత్తుక్కోవడం మాకు చాలా కష్టమైంది. సో ఈ లోపల ఇక్కడ ఫన్ పార్క్ కనిపించింది, సరే లోపలికి వెళ్ళి చూద్దాం టికెట్ ప్రైస్ ఏమన్నా తగ్గిస్తాడే అనుకున్నా, ఏం తగ్గిలే. సో గైస్ మీకు మా దుబాయ్ సిటీ ఎగ్జిబిషన్ టూర్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ ఎన్నో మేము ముందుకు వస్తా. బాయ్ ఫర్ నౌ అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.